అమిగోస్ నమస్తే. ఇవాళ రియల్ డిఫరెన్స్ని పరిశీలిద్దాం. ఒక చీప్ అవుట్ఫిట్కి ఒక బాగా కాస్ట్లీ అవుట్ఫిట్కి అసలు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? రియల్ టైంలో రియల్గా లైవ్లో పెట్టి దీస్ ఆర్ ద డిఫరెన్స్ అదే షూస్ షర్ట్స్ రకరకాల దాంట్లో. సో టుడేస్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అసలు ఆ డబ్బులు మనం ఎక్స్ట్రా దేనికి పే చేస్తాం అనే దాని మీద కూడా మనకు క్లారిటీ వస్తుంది ఈ వీడియో అయిపోయే లోపల. సో ఈ వీడియో ఎండింగ్ దాకా ఫుల్గా చూడండి. వాట్ డు వి డు? డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. ఫస్ట్ మనం మాట్లాడాల్సి వస్తే జూడియో నుంచి నేను తీసుకున్న, ఎస్టర్డే బ్లాగ్ చూసినట్టు మీకు తెలిసి ఉంటుంది, జూడియో నుంచి నేను తీసుకున్న ఒక స్వెటర్ అండ్ దెన్ సేమ్ కైండ్ ఆఫ్ స్వెటర్ జారా నుంచి. డిజైన్ ఇస్ డిఫరెంట్ బట్ ఈ రెండు స్టైల్ చేసే విధానం అండ్ ద వే వీ కెన్ రాకెట్ అవుట్ సైడ్ రెండు ఒకటే. ఈ రెండిట్లో మూడు కామన్ డిఫరెన్సెస్ నాకు కనబడ్డాయి. ఒకటి క్రాఫ్ట్స్మెన్షిప్, అంటే లోపల వెన్ యూ ఓపెన్ ఇట్ అండ్ ఆ స్టిచ్చింగ్స్ ఏవైతే చూస్తామో ఆ స్టిచ్చింగ్స్లో దీంట్లో అంత డీటెయిలింగ్ లేదు. ద థ్రెడ్స్ ఆర్ కమింగ్ అవుట్. దీనివల్ల ఏంటంటే ఎండ్యూరెన్స్ ఉండదు, అది ఎక్కువ ఈజీగా బయటకు వచ్చేస్తుంది అండ్ ఆల్సో చూడడానికి కూడా కొంచెం ఒక షాపీ లుక్ వస్తుంది. దీంట్లో దిస్ ఈస్ ఫ్రమ్ అ బ్రాండ్ కాల్డ్ జారా. జారా మనందరికీ తెలుసు. వెన్ యూ లుక్ ఇన్ సైడ్ ద క్రాఫ్ట్స్మెన్షిప్ ఈజ్ ఆన్ పాయింట్. ఆ థ్రెడ్డింగ్ కానీ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నంబర్ టూ ఇలాస్టిసిటీ. ఈ రెండు స్వెటర్స్ అంటే నిట్ మెటీరియల్, నిట్ మెటీరియల్లో ఎలాస్టిసిటీ ఎంత బాగుంటే అంత బెటర్. సో దీంట్లో అంత ఎలాస్టిక్ లేదు. వెన్ యూ పించ్ ఇట్ అండ్ వెన్ యూ పుల్ ఇట్ అంత ఎలాస్టిక్గా రావట్లేదు, బట్ దిస్ వన్ ఎలాస్టిక్గా వస్తుంది. అండ్ ఫైనల్లీ చూడగానే కూడా ఇది ఒక ఎండ్యూరెన్స్ ఉండే ప్రోడక్ట్ లాగా కొంచెం ఎక్స్ట్రా కంఫర్ట్ ఎక్స్ట్రా లగ్జూరియస్గా కనబడుతుంది. దీని ప్రైస్ ఈజ్ అరౌండ్ 1800. నేను ఇది సేల్లో కొన్నాను. దిస్ ఈజ్ అరౌండ్ 3200 బట్ 1800 తీసుకున్నాను. దిస్ ఈజ్ అరౌండ్ 600. సో దీనికి ఆ 3 times డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ కంటికి తెలుస్తుంది ఇఫ్ యూ ఆస్క్ మీ. అమిగోస్ మన ప్రొడక్షన్ క్వాలిటీగా మనం ఎలా పెట్టుకోవాలో, మన వార్డ్రోబ్ని క్వాలిటీగా మనం ఎలా పెట్టుకోవాలో, మన ఫేస్ని కూడా దాన్ని జాగ్రత్తగా మంచిగా పెట్టుకునే బాధ్యత మనకుంది. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్కిన్ కేర్ రొటీన్, లెట్ మీ టెల్ యూ. ఆల్ఫా ల్యాబ్స్ స్కిన్ కేర్ రొటీన్ అమిగోస్, మంచి ఫేస్ వాష్ విత్ అ నైస్ ఏఎం మాయిశ్చరైజర్ అండ్ పిఎం మాయిశ్చరైజర్. చాలా సింపుల్ టు యూజ్ అమిగోస్. మంచి ఫేస్ వాష్ డే అండ్ నైట్ టైమ్ అండ్ యూ వాష్ యువర్ ఫేస్, ఒక మంచి గ్లోని ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ డస్ట్ పొల్యూషన్ అంతా కలిపి ఒక రిఫ్రెషింగ్ లుక్ని ఇస్తుంది మీ ఫేస్కి. యూజ్ ఇట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. దెన్ ఆ డే టైమ్ ఏఎం మాయిశ్చరైజర్, జనరల్గా మన టైం గురించి మాట్లాడేటప్పుడు 7 AM 7 PM అంటారు కదా, అందులో ఏఎం. సో ఏఎం మాయిశ్చరైజర్ ఏం చేస్తుందంటే మనం బయటకు వెళ్తున్న పొల్యూషన్ వస్తుంది, ఆ పొల్యూషన్ నుంచి మొత్తం ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేసి కాపాడుతూనే ఒక హైడ్రేషన్ ఇస్తుంది. ఆ జిడ్డు ఫినిష్ కాకుండా మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది మన స్కిన్కి. సో మార్నింగ్ ఫేస్ వాష్ అయిన తర్వాత ఏఎం మాయిశ్చరైజర్, దీంట్లోనే ఇన్బిల్ట్ SPF 25 సన్ స్క్రీన్ కూడా ఉంది. నైట్ మన స్కిన్కి ఏం వస్తుంది? ఒక గుడ్ పిఎం మాయిశ్చరైజర్. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ ఇట్ అవుట్. సో అగైన్ నేను జూడియోలో తీసుకున్నది, ఇది దిస్ ఆల్సో అరౌండ్ 699 ఆర్ 799, విచ్ ఈస్ చీప్ అయితే కాదు, ఇది కొంచెం బడ్జెట్ పెడితేనే వచ్చింది జూడియోలో కూడా. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ జాక్ అండ్ జోన్స్. లిటరలీ 3000 పెట్టి తీసుకున్న జాగర్ ఇది. వీటిల్లో మేజర్ డిఫరెన్సెస్ గురించి చెప్పాలంటే మైక్రో డీటెయిలింగ్. మైక్రో డీటెయిలింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే జిప్ కన్స్ట్రక్షన్స్. నాడా అంటారు హిందీలో, తెలుగులో ఏమంటారు మనకు తెలీదు. చదువుకోండి ఫస్ట్. ఈ దారాలు హౌ ఇట్ ఈస్ లుకింగ్, ఆల్ దీస్ థింగ్స్ దీంట్లో చాలా బెటర్గా ఉన్నాయి అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఆ మ్యాట్ ఫినిష్ రావడం కానీ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇక్కడ వెన్ యూ పే ఫర్ 799 ఆర్ సంథింగ్, వాట్ ఎవర్ ప్రింట్ ఇస్ దేర్, ఆ డిజైన్ ఎలిమెంట్ నాకు నచ్చింది, బాగుంది. ఇక్కడ ఒక టెక్స్ట్ రాయడం, ఒక పారాగ్రాఫ్ రాయడం, కానీ హౌ డిడ్ దే ప్రింట్ ఇట్? అది చాలా ఎక్స్ట్రీమ్లీ లో క్వాలిటీతో ప్రింట్ అవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రింట్ వచ్చేస్తుంది, సెకండ్ అసలు చూస్తే తెలిసిపోద్ది దిస్ ఈస్ ఎ చీప్ క్వాలిటీ ప్రింట్ అండ్. సో దీస్ ఆర్ ఆల్ మైక్రో డీటెయిలింగ్. సెకండ్ ఇస్ అ మెటీరియల్. మెటీరియల్లో దీనికి వస్తే ఇట్ హ్యాస్ అ వెరీ థిక్కర్ ఫ్యాబ్రిక్ అండ్ ఒక మ్యాట్ ఫినిష్ ఉంది. దీనికి ఫ్యాబ్రిక్ థిక్గానే ఉన్నా మెటీరియల్ కొంచెం లో కన్స్ట్రక్షన్ లో క్వాలిటీ ఉండడం వల్ల దీని నుంచి ఆ దారాలు అవి బయటకు రావడం అదంతా క్లీన్గా కనబడుతుంది, ఆల్రెడీ డస్ట్ని అట్రాక్ట్ చేయడం. సో ద బెటర్ ద మెటీరియల్ ద బెటర్ ద క్వాలిటీ ద హయ్యర్ ద ప్రైస్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నేను ఒక జనరల్ ప్రోడక్ట్ని తీసుకున్నాను, కానీ కొన్ని బ్రాండ్స్లో తక్కువ ప్రైస్ పెట్టినా కూడా దే విల్ గివ్ దేర్ బెస్ట్ టు గివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఇవ్వడంలో, కానీ ఆ ప్రైస్ పాయింట్కి హయ్యెస్ట్ ఉంటుంది. 799 పెడితే ఇంకా మచ్ బెటర్ క్వాలిటీ, ఇంకా మచ్ దిస్ వన్ మచ్ క్లీనర్ బిల్డ్తో మీకు వస్తుంది. సో పాయింట్ అది, మన దగ్గర ఎంత బడ్జెట్ ఉన్నా బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్కి వెళ్ళాలి. థర్డ్ కేటగిరీలో నేను కొంచెం వెరైటీ ట్రై చేశాను, ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ తీసుకురాకుండా. నా దగ్గర కాస్ట్లీ ఉన్నాయి,
ఈజీస్ ఆర్ దేర్ 20,000 పెట్టినవి 23,000 పెట్టినవి బట్ దాంతో కంపేర్ చేయట్లేదు. ఐఎమ్ కంపేరింగ్ అ 1500 రూపీస్ షూ స్నీకర్ విత్ ఎ 700 రూపీస్ స్నీకర్. దీనికి ఇది డబుల్. దిస్ ఇస్ ఫ్రమ్ అ బ్రాండ్ కాల్డ్ యుఎస్ పోలో అసోసియేషన్ అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ జూడియో. సో మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో క్వాలిటీ సిమిలర్గానే ఉంది, కానీ మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఫైనల్ టచెస్ క్రాఫ్ట్స్మెన్షిప్లో. అక్కడ దారాలు ఓడిపోవడం కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అవుటర్ స్టిచ్ ఉంది, దీంట్లో ఇన్నర్ స్టిచ్చింగ్ ఉంది. ఇన్నర్ స్టిచ్చింగ్ క్రాఫ్ట్స్మెన్షిప్ కొంచెం కాస్ట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మనిషి ఈ షూ మీద పనిచేస్తుంటే యూ హ్యావ్ టు పే హిమ్ డబుల్ మనీ ఇన్నర్ స్టిచ్చింగ్ చేయడం, ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ మోర్ టైమ్. అందుకని ఈ షూకి అంత కాస్ట్ పడింది అండ్ యూ కెన్ సీ దట్ డిఫరెన్స్. 1500కి దిస్ ఈజ్ వర్త్ ఇట్. సో షూస్లో కూడా మనం ఎంత బడ్జెట్ పెడుతున్నామని కాకుండా అది ఎంత క్వాలిటీగా ఉంది, దాంట్లో క్రాఫ్ట్స్మెన్షిప్ ఎంత బాగుంది అనేది మీరు చూడాలి. ఆల్సో సోల్ కూడా, ఫైనల్లీ సోల్ కూడా యూ కెన్ సీ ద డీటెయిలింగ్, ఆ ఫ్రిక్షన్ రావడం కానీ ఆ మైక్రో డీటెయిలింగ్ కానీ దిస్ హ్యాస్ మచ్ బెటర్. ఇది బడ్జెట్ 1500 కొంచెం ఎక్కువైనా కూడా దిస్ ఈస్ సో మచ్ మోర్ వర్త్ ఇట్. సో యూ హ్యావ్ టు టేక్ దట్ కాల్. అదే నా ఇవాళ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీకోస్ ఫైనల్ థాట్స్, చీప్ కాస్ట్లీ అని కాదు, ఎలాంటి దాని మీద ఎలాంటి క్రాఫ్ట్స్మెన్షిప్ ఉంది, మనం పెట్టిన డబ్బులకి ఎంత పైసా వసూలు అవుతుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లోదింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి, క్రాఫ్ట్స్మెన్షిప్, ఎండ్యూరెన్స్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ. ఈ మూడు ప్రతి కొనుగోలు మీద, ప్రతి పర్చేస్ మీద మనకి తెలియాలి. అదే ఈ వీడియోలో నేను చెప్దాం అనుకునే పాయింట్. అండ్ ఐ వాంట్ యూ టు బీ స్టైలిష్ అండ్ యూ నో యూ మీన్ ద వరల్డ్ టు మీ. అడియోస్ అమిగోస్. అండ్ బై ద వే పర్వేర్ కాస్ట్ గురించి మర్చిపోద్దు. వేసిన ప్రతి టైమ్ యూ కెన్ సీ ద పర్వేర్ కాస్ట్. ఒక ఏదైనా ఐటమ్ తీసుకున్నప్పుడు ఎంతకాలం మనం వేస్తున్నాం. ఇఫ్ యూ టేక్ అ చీపర్ క్వాలిటీ ప్రొడక్ట్ ఆ పర్వేర్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఇది ఒక పర్టికులర్ బ్రాండ్ కోసం నేను చెప్తున్నది కాదు, ఎనీ కైండ్ ఆఫ్ బ్రాండ్, తక్కువ బడ్జెట్ అయినా ఎక్కువ బడ్జెట్ అయినా వాళ్ళు ఎంత క్వాలిటీ ఇస్తున్నారో చూడండి.